హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రైస్ కుక్కర్లోనే బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే స్పెషల్లీ రైస్ కుక్కర్లోనే అని చెప్తున్నానంటే, నేను హోల్ ప్రాసెస్ మొత్తం రైస్ కుక్కర్లోనే యూజ్ చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్ ఎవరైతే బ్యాచిలర్స్ ఓన్లీ రైస్ కుక్కర్ పెట్టుకొని కర్రీస్ బయట తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో అవి అప్లోడ్ చేస్తాను. దీనికి ఒకే ఒక ట్రిక్ ఉంది, అది ఫాలో అయితే మనకి అన్ని కర్రీస్ వచ్చేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ మనం పోపుకు మాత్రమే యూజ్ చేస్తాం కదా, ఈ పోపు బయట వేసుకొని మిగతామంతా రైస్ మాత్రం దీంట్లో ఉడకబెట్టాలి, అలా కాదు. ఇది ఏదైతే ఆనియన్ ఫ్రై మసాలా ఫ్రై కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. ఇలాగా మనం ఆయిల్ ఎలా హీట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆ బటన్ అనేది మనం కిందకి ప్రెస్ చేయాలన్నమాట. కుకింగ్ బటన్ మనం ఏదైతే రైస్ వేసాక బటన్ కిందకి ప్రెస్ చేస్తామో అది కిందకి ప్రెస్ చేసి ఉంచి దాంట్లో ఆయిల్ వేస్తే ఈ హీట్ అయిపోయి ఇదంతా అయిపోతుందన్నమాట. ఇది హీట్ అయ్యాక వెంటనే మళ్ళీ బటన్ అప్ అయిపోతుంది, కీప్ వామ్లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం వెయిట్ చేసి మళ్ళీ బటన్ ప్రెస్ చేసుకుంటే ఆ హీట్ అలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. అలాగా ఆ హీట్తో మనం ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ బటన్ ప్రెస్ చేయడం మళ్ళీ అది కీప్ వామ్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఒక్కొక్కసారి మామూలుగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకపోతే కీప్ వామ్లో అనేది కీప్ వామ్లో వచ్చేసింది అనుకోండి, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ హీట్ అంతా మళ్ళీ హీట్ ఫుల్గా హీట్ అయిపోయిన వెంటనే అది బటన్ పడిపోతుంది అనమాట. సో ఇలాగ మనం ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే ఇదంతా నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఈ ఫ్రై కూడా అయిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు, ఇదంతా చేయడానికి ఒక 30 మినిట్స్ పట్టింది. సో నార్మల్ దానికన్నా కొంచెం టైం పడుతుంది. ఎవరికైతే ఆప్షన్ లేదో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అది అయిపోయాక నేను టమాటోస్ వేసాను. నేను ఏవైతే కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైతే కుక్కర్లో చేసుకో వాళ్ళ దగ్గర మాత్రమే కుక్కర్ మాత్రమే ఉండేవాళ్ళు ఇవన్నీ తెచ్చుకోలేరు కాబట్టి, నేను సింపుల్గా ఏవైతే నెసెసరీ ఐటమ్స్ ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను. అండ్ నెదర్ టిప్ ఏంటంటే, ఇప్పుడు సాల్ట్ వేసాను. ఇంకో టిప్ ఏంటంటే, ఎవరైతే ఈ కుక్కర్లోనే కర్రీస్ చేయాలి ఎప్పుడైనా అనుకుంటున్నారంటే, వాళ్ళు నాలాగా స్టీల్ స్పూన్ యూజ్ చేయొద్దు, స్టీల్ గరిట యూజ్ చేయొద్దు. వుడ్ది ఒక గరిట ఉంటుంది, అది ప్రిఫరబుల్ అనమాట. ఎందుకంటే స్టీల్ దాంతో ఆ కోటింగ్ అనేది మొత్తం పోతుంది అనమాట లాంగ్ యూజ్లో. సో వుడ్ దాంతో పోదు, అది దొరుకుతుంది మనకి ఎక్కడైనా షాప్స్లో, ప్లీజ్ అది తెచ్చుకోండి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసాను. ఇది గరం మసాలా పౌడర్ కూడా మనకి బయట చిన్న చిన్న ప్యాకెట్లో దొరుకుతుంది, 5 రూపీస్ ప్యాకెట్స్, దాంట్లో వేసేయండి. నెక్స్ట్ అది అయిపోయాక నేను కొరియాండర్ పౌడర్, ఎందుకంటే నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, అది ఆప్షనల్. గరం మసాలా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే ఏ మసాలా అయినా టేస్టీగానే ఉంటుంది. ఇంకా వేరే మసాలాస్ అవన్నీ మన ఇష్టం అనమాట, ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసుకోవడానికి టేస్ట్. నెక్స్ట్ అదంతా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదంతా అవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు ఈ బటన్ అనేది ఒక మొత్తం మీద ఒక 4 టైమ్స్ బటన్ పడిపోయింది. నెక్స్ట్ కర్డ్ వేసాను. ఈ 4 టైమ్స్ బటన్ పడిపోయాక నేను మళ్ళీ వెంటనే దాన్ని 2 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ బటన్ ప్రెస్ చేశాను కుకింగ్లోకి. సో పెద్ద నాకు ప్రాబ్లం ఏం అవ్వలేదు. నేను ఈ రైస్ కుక్కర్లో చాలా రెసిపీస్ చేశాను, అవన్నీ మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇంకా మీకు ఏమేమైనా రెసిపీస్ కావాలి అని అంటే కూడా అవి కూడా షేర్ చేయండి. ఓన్లీ రైస్ కుక్కర్ యూజ్ చేసి నేను చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో కర్డ్, ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ కర్డ్. కర్డ్ మనకి ఈ ఆనియన్స్ టమాటోతోనే పూర్తిగా గ్రేవీ అయిపోతుంది, కర్రీ కూడా అవసరం లేదు ఈ ఎగ్ బిర్యానీకి. సో దీంట్లో ఈ వెజిటేబుల్స్ ఉన్నా కానీ వెజిటేబుల్స్ కూడా ఇలాగే ఇక్కడే ఫ్రై చేసేసుకోండి, కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ మన బాస్మతి సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఒక 1/2 అవర్. 1/2 అవర్ కూడా అవసరం లేదు, 10 మినిట్స్ ఇది ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి సరిపోతుంది. నెక్స్ట్ బాస్మతి రైస్కి సరిపడా రైస్ అంటే, 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్. సో ఈ కన్సిస్టెన్సీ మీద మనం పోసుకొని సాల్ట్ అండ్ రైస్కు కూడా సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం తిప్పేసుకొని కలిపెట్టేసుకొని మనం ఇక్కడ కూడా టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఒకసారి దాన్ని ఇలాగ మన హ్యాండ్లో వేసుకొని చూస్తే సాల్ట్ సరిపోయిందా అంత సరిపోయిందే తెలుస్తుంది. నాకు ఏదైనా ఇలా చూడడం అలవాటు. మీకు నాకు సాల్ట్ తెలుసు అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం,
లేకపోతే ఇది ఒక ఆప్షన్ ఉంది, యూజ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు. సో మొత్తం అయిపోయాక మనం సాల్ట్ కావాలంటే పెంచుకోలేము, తగ్గించలేము కదా. సో ఈ ఆప్షన్ బాగుంటుంది. నేను ఆల్రెడీ ఎగ్స్ అనేవి ఉడకపెట్టేశాను, ఈ దీంట్లో కుక్కర్లోనే ఉడకపెట్టచ్చు, దాన్ని కూడా ఎగ్స్ సపరేట్గా ఎగ్స్ ఉడకపెట్టేసి దాన్ని దీంట్లోనే ఇందాక తాలింపు ఆనియన్స్ ఎలా ఫ్రై చేసామో అలాగా ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసాను, అవి దానిపైన పెట్టేస్తున్నాను ఎగ్స్. సో ఇది అయిపోయాక దీన్ని మనం కొరియాండర్ వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు కొరియాండర్ దొరుకుతుంది కదా మనకి బయట, అలా కొరియాండర్ వేసేసుకోవచ్చు. కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతే, మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకొని కుకింగ్లోకి పెట్టేసుకొని నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేస్తాం అలాగా. దట్స్ ఇట్ ఫ్రెండ్, అయిపోయాక ఇది చాలా పొగలు వస్తున్నాయి, స్మెల్ కూడా చాలా బాగుంది, ఎగ్స్ కూడా ఏమి పడవలేదు, చాలా బాగుంది. విత్ కర్డ్ రైతా సింప్లీ సూపర్, నో నీడ్ ఆఫ్ ఎనీ కర్రీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.